పదమూడో నెల ఇరవై ఐదు చేయచ్చు ప్రభాకర్ ఈరోజు చిన్నాకోడలోని మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. మరి ఈ కార్యాలయంలో వస్తున్నటువంటి సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచారం కోరుతూ వచ్చేటువంటి దరఖాస్తులను మరి రిజిస్టర్లో మెయింటైన్ చేస్తున్నారా లేరా, మరి వాళ్ళకు వచ్చినటువంటి ఏ తారీఖులో దరఖాస్తు వచ్చింది, దాన్ని ఎప్పుడు పరిష్కరించారు, మరి ఏ స్టేజ్లో ఉంది అనేటువంటి రిజిస్టరు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేనటువంటి విషయాన్ని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఈ కార్యాలయాన్ని విజిట్ చేశాము. మరి మాకు మా దృష్టికి వచ్చింది కూడా చాలా బాగా ఉంది. మరి ఈ యొక్క కార్యాలయంలో ఆ యొక్క దరఖాస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, మరి వీళ్ళు చేస్తున్నటువంటి పని విధానాలు, మరి ఆఫీసులో దరఖాస్తుదారుడు వస్తే వారికి ఇచ్చేటువంటి మర్యాదలు ఏ విధంగా ఉన్నాయని కూడా దాన్ని ఆ విషయంలో కూడా విచారణ చేయడం జరిగింది. మరి అందులో కూడా మా దృష్టికి వచ్చింది బాగానే స్పందిస్తున్నారనేటువంటి విషయము వచ్చింది. ప్రతి కార్యంలో కూడా ఇదే విధంగా రిజిస్టర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ మెయింటైన్ చేసి వచ్చిన ప్రతి దరఖాస్తుని ఏ తారీఖులో మీకు వచ్చినటువంటి దరఖాస్తు వచ్చింది ఆ దరఖాస్తుని నేను నమోదు చేసుకోవాలి. ఎప్పుడు వారికి సమాచారం అందించారు, ఏ డేట్లో అందించారు అది కూడా మీరు నమోదు చేసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఆఫీసులో మెయింటైన్ చేయాలి. కొన్ని కార్యాలయాల్లో ఈ యొక్క రిజిస్టరు మెయింటైన్ చేయడం లేదు అని మా దృష్టి రావడం వల్లనే ఈరోజు చిన్నకోడూరు కార్యాలయానికి రావడం జరిగింది. మరి మేము వచ్చి చూస్తే అది వాస్తవంగా ఉంది, కానీ మిగతా కొన్ని కార్యాలయాల్లో కూడా లేదు అనే విషయాన్ని అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా ఇదే తరహాలో ప్రతి కార్యాలయంలో కూడా తనిఖీ చేస్తాము. ఆ కార్యాలయంలో కనుక రిజిస్టర్ మెయింటైన్ చేసి లేకుండా మాత్రం ఖచ్చితంగా వారి పై అధికారి లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆ అధికారి పైన చర్య తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా